Hi guys, na peru Kumarankat. Welcome back to my channel. So guys, in this video lo nenu Sony yokka kotta camera technology gurinchi aithe work chestundi. So oka dynamic range camera gurinchi aithe idi work chestundi. Indulo manaki noise kuda will reduce cheyadaniki aithe image noise reduce cheyadaniki aithe villaithe work aithe chestunaru. But villu Gears Optum daniki telisindi ga Nokia work chesedi Gears nunchi Gears. So veetl nunchi villu collaborate ayyaru Gears nunchi. So aa technology kuda aithe villu use So వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే 108 megapixel కానీ 200 megapixel కానీ కెమెరా స్మార్ట్ ఫోన్తో అయితే తీసుకురావాలని అయితే చూస్తున్నారు. సో దీని మీద వీళ్ళు కొత్త టెక్నాలజీ అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఆ టెక్నాలజీ ఏంటి అవన్నీ డీటెయిల్గా అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి. సో మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది కొత్త కెమెరా గురించి. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ కనుక విజిట్ చేస్తే, సో ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ నేను పెట్టే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సోనీ కొత్త కొత్త టెక్నాలజీ మీద వర్క్ అయితే చేస్తుండగానే మనకి సోనీ నుంచి మొబైల్స్ అయితే రావట్లేదు. సో ఇండియాలోకి అయితే మేజర్గా రావట్లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త ట్రెండ్కి అయితే వీళ్ళు వెంటనే అయితే వీళ్ళు అడాప్ట్ అవ్వట్లేదు. సో అదే మెయిన్ డ్రాబ్యాక్ అని అయితే చెప్పచ్చు. సో అందుకనే సోనీ మొబైల్స్ ఇదివరకు అయితే బాగా క్లిక్ అయ్యేవి, ఇప్పుడు అవ్వని కారణం అదే. సో చాలా టెక్నాలజీస్ మీద అయితే వచ్చేస్తే వీళ్ళు ఇంకా అలాగే అయితే ఉన్నారు. సో ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు కొత్త టెక్నాలజీకి అయితే అడాప్ట్ అవ్వాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు అనుకుంటా. సో అందుకనే కొత్త కెమెరా టెక్నాలజీ మీద అయితే వీరు వర్క్ అయితే చేస్తున్నారు. సో వరల్డ్స్ లీడింగ్ కెమెరా సెన్సార్ మ్యానుఫ్యాక్చర్ సోనీ అనేది మనకి తెలిసిందే. సో శాంసంగ్, ఓమ్నివిజన్, సో వీళ్ళన్నింటిని పక్కన పెడితే మనకు సోనీ కూడా ఒక బిగ్గెస్ట్ కంపెనీ. సో వీటిల్లో చూసుకుంటే ఇప్పుడు ఈ సోనీ ఏంటంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తుంది. అది కూడా ఈ ఫోటోగ్రఫీ మీద కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు కొత్త కెమెరాని అయితే తీసుకురావాలని అయితే చూస్తున్నారు. CMOS ఇమేజ్ సెన్సార్ అని అయితే వీళ్ళు అయితే పిలుస్తున్నారు. దీంట్లో 2 layers అయితే ఉంటాయంట. మనకి ట్రాన్స్లేటర్ పిక్సెల్ అని చెప్పి ఉంటుంది కదా, మనకి పిక్సెల్స్ ఉంటాయి కదా. సో వాటి నుంచే మనకి ఇమేజ్ క్వాలిటీ అయితే వస్తాయి ఈ పిక్సెల్స్ నుంచే. సో అలాంటివి ఇందులో 2 layers అయితే ఉంటాయంట ఈ పిక్సెల్స్ వీళ్ళు చెప్తుంది అది. సో ఇప్పుడు మీకు ఒక చార్ట్ అయితే చూపిస్తాను. సో మనకి ఈ చార్ట్ కూడా అయితే లీక్ అయింది. సో ఈ చార్ట్ చూసారనుకోండి మీకు క్లియర్ కట్గా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఈ చార్ట్ అయితే మనకైతే లీక్ అయింది. సో కెమెరాలో సింగిల్ పిక్సెల్ అంటే ఏంటి, అది పిక్సెల్స్ ఎలా ఉంటాయి, సర్క్యులేటరీ ఎలా ఉంటుంది, సో ఇలా ఈ CMOS ఇమేజ్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి కంప్లీట్ డయాగ్రమాటిక్గా అయితే వీళ్ళు చార్ట్లో అయితే చూపించారు. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారు. 2 layers అంటే ఇది మీరు ఇక్కడ చూసారనుకుంటే ఫోటో డాయిస్ అని అయితే ఉంది, పిక్సెల్ ట్రాన్సిటర్ అయితే ఉంది. సో మీరు సరిగ్గా గమనించారనుకోండి ఈ పిక్సెల్స్ మీద సింగిల్ పిక్సెల్ అని చెప్పి మనకు ఆ 2 layers అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ రెండింటిని సపరేట్గా అయితే చేసేసారు, సపరేట్ లేయర్ లాగా అయితే పెట్టారు. సో మొన్నటిదాకా అయితే పిక్సెల్స్ మీద ఒక లేయర్గా అయితే ఉంటుంది ఈ ఫోటోడాయిడ్ అండ్ పిక్సెల్ ట్రాన్సిటర్. సో దాన్ని ఇప్పుడు 2 layersగా అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ 2 layers ఈ సర్క్యులేటరీ పైన అయితే ఉంటుంది. సో అది డిఫరెంట్ అంటున్నాను. సో విత్ 2 layer ట్రాన్సిటర్ పిక్సెల్ టెక్నాలజీ అయితే మనకి రైట్ సైడ్ ఉంది, వితౌట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు వర్క్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇలా మనకి మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వీళ్ళైతే ప్రొడ్యూస్ చేయొచ్చు అని అయితే అంటున్నారు. సపరేట్ దీనికి దానికి ఒక లేయర్గా అయితే వీళ్ళు తెచ్చారనుకోండి మనకి పిక్చర్లో నాయిస్ అయితే తగ్గిందని చెప్తున్నారు. అండ్ కూడా లైట్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసేది మనకు మంచి ఫొటోస్ అయితే రావాలంటే మన కెమెరాలోకి ఎక్కువ లైట్ అయితే వెళ్ళాలి మన కెమెరాలోకి. సో అంత ఎక్కువ లైట్ వెళ్తే మనకు అంత క్లారిటీ ఇమేజెస్ అయితే ఉంటాయి. సో ఇలా ఇప్పుడు సింగిల్ లేయర్గా 2 layersగా తీసుకొస్తే మనకి ఎక్కువ లైట్ అయితే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటున్నారు. అలాగే లో లైట్ కూడా మనకి నాయిస్ లేని ఇమేజెస్ అయితే వస్తాయి అంటున్నారు. మనకి ఎంత పెద్ద కెమెరా అయినా లో లైట్లో కొంచెం నాయిస్ అయితే ఉంటాయి ఫొటోస్. సో ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు లో లైట్లో కూడా మనకైతే నాయిస్ అనేది ఉండదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం, ఇది మనకు అఫీషియల్గా లాంచ్ అయ్యాక తెలుస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ డయాగ్రమాటిక్ అండ్ రీసెర్చ్ విషయంలోనే ఉంది కాబట్టి మనకు కంప్లీట్గా అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని అయితే తెలియదు. సో ఇది రిలీజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయక తప్పదు. సో ఇది వేసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.